క్రీస్తు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా మీ అందరికీ మన ప్రభువును రక్షకునైన యశుక్రీస్తు వారి ప్రశస్త నామములో మా వందనాలు తెలియచేస్తూ విన్నాం ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించిన గాక ప్రిలరా ఈ మా ధ్యానాంశంలో మొదటి ఎపిసోడులో కణాను ప్రయాణం పరలోక ప్రయాణం రెండవ ఎపిసోడులో కణాను ప్రయాణంలో కాఠిన్యం మూడవ ఎపిసోడులో కణాను ప్రయాణములో కరుణామయుడు నాలుగవ ఎపిసోడులో కణాను ప్రయాణములో కరుణా సంపన్నును గూర్చి ధ్యానం చేశాం ఈ ఐదవ ఎపిసోడులో కణాను ప్రయాణములో కనికరమనే కోరిన దేవుడు అనే ధ్యానాంశాన్ని ప్రార్థన చేసుకుని ఆరంభించుకుందాం టీవీకి సమీపంగా రండి ప్రార్థన చేసుకుని ఈ దిన ధ్యానాంశాన్ని ఆరంభించుకుందాం ప్రార్థన పరిశుద్ధుడా కృపగల తండ్రి మీకు స్థితులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీరు బలిని కోరు దేవుడవు కాదు కనికరమనే కోరు దేవుడవు ఆనాడు ఇస్రాయేళ్ల జీవితాల్లో వారు బలి కావలసి ఉండగా వారి బలి అగుట మీరు కోరక వారి కోసం మీరే బలి అయ్యారు కనికరాన్ని చూపారు ఇస్రాయేలీలకు తాపకరమైన ఎత్తడి సర్పము ద్వారా కనికిరాను చూపించారు ఆ తాపకరమైన సర్పము ద్వారా చావవలసిన ఇస్రాయిల్ని బ్రతికించారు నిత్య జీవమిచ్చారు అందులోకైష్టోత్ర నూతన నిబంధన కాలములో మీ కుమారుడైన క్రైస్తు ద్వారా కూడా మామూలను బ్రతికించాలని కలువరు శిలువలో మీ కుమారుని చంపివేసి మేము చావవలసిన వారమై ఉండగా మేము బలి కావలసిన వారమై ఉండగా మేము చనిపోవడం మీకు ఇష్టం లేక మేము బలియగుట మీకు ఇష్టం లేక మీ కుమారుడైన క్రీస్తునే ఈ లోకానికి పంపించి మా కొరకు కలువరు శిలువలో చంపివేసి మీ కనికరము ద్వారా మీ బిడలుగా చేసుకున్నందుకు మీ ప్రజగా చేసుకున్నందుకు మీ ప్రియురాలుగా చేసుకున్నందుకు జీవము కలిగిన దేవుని బిడలుగా చేసుకున్నందుకు స్థుతిష్ఠు మా ఆశీర్వాదముకై దేవునికై మా కనికరమును కోరుకొని మా కొరకు కలువరు శిలువలో బలి అయిపోయినా యేసుక్రీస్తు వారి నామములు స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి ఆమె మంచి దీపడులరా లేఖనాలను మనము చూసుకుందాము సంఖ్యాకాండం ఇరవై ఒకటవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాలు మనము ధ్యానం చేద్దాం మోసే ప్రజల కొరకు ప్రార్థన చేయగా యోవ మోసేతో మాట్లాడి నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము అప్పుడు ప్రతి ప్రతివాడును దానివైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చాను కాబట్టి మోషే ఇత్తడి సర్పము ఒకటి చేయించి స్తంభము మీద దానిని పెట్టెను అప్పుడు సర్పము కాటు ప్రతి ప్రతివాడును ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచి నందున బ్రతికేను ప్రిలర కనాను ప్రయాణములో బలికోరని దేవుడు ఇస్రాయళ్ళ జీవితంలో బలి కోరలేదు కానీ కనికరమనే కోరిన దేవుడు ఐగుప్తులు దాటి కణాను ప్రయాణం చేస్తూ అరణ్యములో ప్రయాణం కొనసాగిస్తూ ఉండగా ఒకనొక సందర్భములో దేవుని మీదను మోసే మీదను విరోధముగా మాట్లాడి తిరుగుబడి పాపము చేసి బలి అగుడకు తప్ప కనికరాన్ని దయాజాలిని ఏ మాత్రము పొందడానికి అవకాశమే లేని ఇస్రాయేలీల జీవితంలో వారి తిరుగుబాటును బట్టి వారి పాపాన్ని బట్టి వారి అక్రమాన్ని బట్టి వారి అవిధేయతను బట్టి వారి పాప శాపములను బట్టి ఆ అరణ్యంలో వారు రాలిపోవలసి ఉండగా ఆ అరణ్యంలో వారి బలి కావలసి ఉండగా ఇస్రాయేలీలు బలిని కోరక కనికరమనే చూపించి ఆ ఇస్రాయేలీలకు కనికరముతో ఒక రక్షణ మార్గాన్ని దేవుడు ఏర్పరచి మోసే తెలియచేశాడు ఆ అరణ్యములో వారి యొక్క తిరుగుబాటును బట్టి అవిధేయతను బట్టి పాపాన్ని బట్టి తాపకరమైన సర్పములు కరవగా ఇస్రాయేళలులో అనేకులు చనిపోయినప్పుడు వారందరూ ఆ తాపకరమైన సర్పములను వారి మధ్యలో నుండి తొలగించి మరి మోసే యుద్ధకు వచ్చి ప్రార్థన చేయగా మనవి చేయగా మోసే దేవుని యుద్ధ విచారణ చేయగా తాపకరమైన సర్పముల నుండి ఇస్రాయేలులు బలి ఎగుట నుండి విడిపించడానికి దేవుడు ఒక రక్షణ ప్రణాళికను ఏర్పాటు చేసి ఆ రక్షణ ప్రణాళికను మోసేకు తెలియచేశారు ఆ రక్షణ ప్రణాళిక ఏమనగా పెళ్ళారా ఏ తాపకరమైన సర్పములు కరువుగా ఇస్రాయేలీలో అనేకులు చనిపోతున్నారు అలాంటి తాపకరమైన సర్పము వంటి ఒక ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టు మోసే అనే దేవుడు చెప్పాలి అప్పుడు కరవబడిన ప్రతివాడును దానివైపు చూచి బ్రతుకునని మోసేకు సెలవిచ్చాను కాబట్టి మోసే ఇతడి సర్పము ఒకటి చేయించి స్తంభం మీద దానిని పెట్టాను అప్పుడు సర్పము కాటు తిరిగిన ప్రతివాడును ఆ ఇతడి సర్పమును నిదానించి చూచి నందున బ్రతికను బలి కావలసిన ఇస్రాయేలీలో విరోధ భావాన్ని బట్టి తిరుగుబాటును బట్టి పాపాన్ని బట్టి బలి కావలసిన ఇస్రాయేలీలు బలి కావాలి అరణ్యములో బలి అవుతున్నారు అప్పటికే కొంతమంది బలి అయ్యారు సర్పముల చేత కరవబడిన ప్రతివాడు సర్పము కాటు తిరిగిన ప్రతివాడు బలి అవుతున్నారు అయితే ఎందరో బలి కాగా మిగిలిన వారు బలి అవ్వడం దేవుడికి ఇష్టం లేక ఒక రక్షణ ప్రణాళికను ఏర్పాటు చేసి బలి అవుతున్న ఇస్రాయేలీలను బ్రతకించడానికి ఆ అరణ్య యాత్రలో దేవుడు కనికరాన్ని చూపించాడు నేను బలిని కోరువాడను కాను నేను కనికరమునే చూ చూపించు దేవుడను కనికరమునే కోరు దేవుడును బలి చేయువాడును కాదు బ్రతికించువాడను బలి కావాలని కోరక దేవుడు కనికరమనే కోరి వారిని బ్రతికించాడు చివరికి దేవుడే వారి పక్షంగా బలి అయి తన కనికరాన్ని ఇస్రాయేలీలకు చూపించి తాపకరమైన సర్పముల చేత కరవబడిన ప్రతివాడు సర్పము కాటు ప్రతి ప్రతివాడు బ్రతుకున్నట్లుగా ఆ స్తంభం మీద నిలవబెట్టిన తాపకరమ వంటి సర్పము వంటి ఆ ప్రతిమను నిలువబెట్టి స్తంభం మీద పెట్టించి దానివైపు చూడమని దేవుడు చెప్పారు అలా చూచిన ప్రతి వాడును కరవబడిన ప్రతి వాడును సర్పపు కాటు తినిన ప్రతి వాడును ఆ ఇత్తడి సర్పాన్ని నిదానించి చూచారు బ్రతికారు బలి కావలసిన వారు అరణ్యంలో ఇస్రాయేలీలో కానీ బ్రతికారు ఎలా బ్రతికారు పిల్లారా తిరుగుబాటు చేస్తున్నవారు పాపం చేస్తున్నవారు దేవుని మీద మోస మీద తిరుగుబాటు చేస్తున్నవారు పాపము చేస్తున్నవారు విరోధముగా మాట్లాడుతున్నవారు ఆయాసంగా మాట్లాడుతూ ఉన్నవారు తిరగబడుతూ ఉన్నారు వారి పాపాన్ని బట్టి వారి శాపాన్ని బట్టి బలి ఆగుటకు తప్ప మరి దేనికి పనికి రాని ఇస్రాయేలీల జీవితంలో దేవుడు వారు బలి కావాలని కోరుకోలేదు కానీ తన కనికరాన్ని రాని ఇస్రాయేలీలలో చూపించాలి అని ఆ అరణ్యములో స్తంభము మీద తాపకరమైన ఒక సర్పము వంటి ప్రతిమను చేయించి ఇస్రాయేలీలందరూ దానిని నిదానించి చూచి పాపము నుండి విషము నుండి శాపము నుండి తప్పించబడి వారు బ్రతకాలని దేవుడు కోరాడు బ్రతికించాడు వారిని బ్రతికించే నిమిత్తమై దేవుడు కనికరించి ఆ అరణ్యములో ఆ స్తంభము మీద తాపకరమైన ఎత్తడి సర్పమును పెట్టి బ్రతికించాడు బలి కావలసిన ఇస్లాయేలీల ఎడల తన కనికరాన్ని చూపించాడు నేను బలిని కోరు దేవుడను కాదు కనికరమునే కోరు దేవుడు అని బాహ్య సంబంధమైన మరణం నుండి ఇస్రాయేలీ రక్షించాడు ఆత్మ సంబంధమైన రెండవ మరణము మరణం నుండి కూడా ఆ తాపకరమైన ఎత్తడి సర్పము వంటి ఆ ప్రతిమ ద్వారా దేవుడు ఇస్రాయేలీలను బ్రతికించాడు బలి కావలసిన ఇస్రాయేలీలు ఆహుతి కావలసిన ఇస్రాయేలీలు మరణము నుండి నరకము నుండి తప్పించడానికి వారిని బలి కానివ్వలేదు నరకానికి ఆహుతి కానివ్వలేదు కనికరాన్ని చూపించాడు నిలవబెట్టిన ఆ స్తంభం మీద నిలవబెట్టిన తాపకరమైన సర్పము ద్వారా ఇస్రాయేళ్లను బ్రతకించి మీ బలి కోరువాడను కాదు కనికరమనే కోరువాడను అవసరమైతే నేనే మీ కొరకు బలి అవుతాను మిమ్మల్ని కరుణి కరుణిస్తాను శారీర సంబంధమైన మరణం నుండి ఆత్మ సంబంధమైన మరణం నుండి తాను తప్పించి తప్పిస్తానని చెప్పి ఇస్రాయేళ్ల జీవితంలో ఆయన కనికరాన్ని చూపాడు బలి కావలసిన ఇస్రాయేలీలను బ్రతికించాడు అరణ్యంలో దేవుడు ఇస్రాయేలీలకు కనికరాన్ని చూపించాడు తాను బలి వాడను కాదు కనికరమనే కోరు వాడను అని ఇస్రాయేలీలకు తను తాను రుజువు చేసి అరణ్యంలోనే కాదు ప్రియులారా ఇస్రాయేళ్ళ మీద కనికరము చూపిన దేవుడు నూతన నిబంధనలు యేసుక్రీస్తు వారు కూడా తన ప్రజలకు అన్యజనాంగానికి ఎంతో కనికరమును చూపినట్లుగా చూస్తాం బలి కావలసిన ప్రజల ఎడల ఆయన ఎంతో కనికరాన్ని చూపినట్లుగా చూస్తాం రండి చూద్దాం లేఖనాలు పరిశీలిద్దాం మతృష్ వార్త తొమ్మిదవ అధ్యాయం పది నుండి వచనాలు చూచినట్లయితే ఇంటిలో యేసు భోజనముకు కూర్చుండి ఉండగా ఇదిగో శుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన యొద్దను ఆయన శిష్యుల యొద్ నువ్వు పరిశయలు పరిశైలు అదు చూచి మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనము చేయుచున్నాడని ఆయన శిష్యులను అడిగిరి ఆయన ఆ మాటలు విని రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కరలేదు కదా అయితే నేను పాపులను పిలువవచ్చుని కానీ నీతి మంతులను పిలువ రాలేదు గనుక కనికరేమనే కోరుచున్నాను కానీ బలిని కోరనాను వాక్యభావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకునుడి అని చెప్పాను ఇంటిలో యేసు భోజనములకు కూర్చుండగా ఇదిగో శుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన యొద్దను ఆయన శిష్యుల యొద్ధను కూర్చుండని అవును ప్రియులారా శంకరులు పాపులు అనేకులు వచ్చి యేసు భోజనమునకు ఒక ఇంటిలో కూర్చుండగా ఆయన యొద్దను ఆయన శిష్యుల యొద్ధను కూర్చున్నారు అవును ఎప్పుడైనా మీరు ఆయన ఎదుకు వచ్చారా ఆయన శిష్యుల యొక్కకు వచ్చారా ఈ శుంకరులను పాపులను ఆయన ఎదుగుకు వచ్చి ఆయన శిష్యుల శిష్యులతకు వచ్చి కూర్చున్నట్లుగా మీరు ఎన్నడైనా కూర్చున్నారా ఒకవేళ కూర్చుండకపోతే ఇప్పుడైనా ఈ శుంకరులు పాపులు ప్రభు యొద్దకు ఆయన శిష్యుల యొక్కకు ఎలాగ వచ్చారో అలాగ రండి ప్రభు యొద్దకు రండి ఆయన శిష్యుల యొక్కకు వచ్చి కూర్చుండమని మనవ చేస్తున్నా ఎప్పుడైతే ఇంటిలో ఏసు భోజనములకు కూర్చుని ఉండగా ఇదిగో శంకరులు పాపులు అనేకులు వచ్చి ఆయన యొక్కను ఆయన శిష్యుల యొద్ను కూర్చున్నప్పుడు పరిశీలు అది చూచి మీ బోధకుడు శుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనము చేయుచున్నాడని ఆయన శిష్యులను అడిగిరి ఆ పరిశైలు అది తట్టుకోలేక అది చూచి ఆయన శిష్యులతో పరిశైలు మాట్లాడుతున్నారు మీ బోధకుడు శంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనము చేయుచున్నాడని ఆయన శిష్యులను అడిగిరి ఆ మాట ప్రభు విన్నారు ప్రభు విని పరిశైలతో ఆయన చెప్తున్నారు రోగులకే కానీ ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కరలేదు కదా అయా పరిశైలారా మీరు ఆరోగ్యవంతులు కదా మీకు వైద్యుడు అక్కరలేదు కదా నేను వై వైద్యుడను ఆత్మ సంబంధమైన వైద్యుడను నేను ఒక డాక్టర్ని రోగం నుండి విడిపించేవాడను రోగులను స్వస్థపరిచేవాడను గనుక దేహ సంబంధమైన రోగములతో పాప సంబంధమైన రోగములతో బాధపడే ఈ శంకరులను పాపులను విడిపిద్దాము అని వారిని స్వస్థపరుద్దాము అని వారికి స్వస్థత ఇద్దామని నేను వచ్చానయ్యా రోగులకే కదా మరి వైద్యుడు అవసరం పరిశయలారా మీకు ఏ రోగములు లేవు కదా అందుకే దేహ సంబంధమైన పాప సంబంధమైన రోగములతో బాధపడుచున్న ఈ శంకరులను పాపులను స్వస్థపరుచుడికై నేను శంకరుల యొక్కకు వచ్చాను పాపుల యొక్కకు వచ్చాను అని చెప్తూ అంతేకాదు అంతేకాదు పరిశయలారా మిమ్మల్ని మీరు నీతిమంతులని అనుకుంటున్నారు కదా మిమ్మల్ని మీరు నీతిమంతులుగా పిలుచుకుంటున్నారు కదా నీతిమంతులను పిలువ రాలేదయ్యా ఓ పరిశీలరా ఈ సంగతిని గమనించండి నేను ఎందుకు శంకరులు పాపులతో కలిసి భోజనము చేయించున్నాను అంటే నీతిమంతులను పిలవడానికి రాలేదు పాపులనే పిలవడానికి వచ్చాను పరిశీలరా మిమ్మల్ని మీరు నీతిమంతులుగా పిలుచుకుంటున్నారు కదా ఇక మరి మీరు నీతిమంతులైతే మిమ్మల్ని పిలవాల్సిన అవసరం ఏమి నేను పాపలను పిలవడానికి వచ్చాను అందులకే పా అందులకే పాపులతోనూ శంకరులతో కూర్చుండి బోధిస్తూ ఉన్నాను వారి పాపము నుండి వారు ఎలాగో బయటపడాలి పాప రోగము నుండి వారు ఎలా బయటపడాలి నా కరికరాన్ని లేదా దేవుని కరికరాన్ని వారు ఎలాగో పొందాలి అని నేను బోధిస్తూ ఉన్నాను అందుచేతనే పరిచయలారా నీతిమంతులను పిలవడానికి రాలేదు పాపుల్నే పిలవడానికి వచ్చాను మిమ్మల్ని మీరు నీతిమంతులుగా పిలుచుకుంటున్నారు కనుక పాపులైన ఈ సొంకరులతోనూ పాపులతో కలిసి భోజనము చేస్తూ సహవాసము చేస్తూ దేవుని కనికరాన్ని పొందాలి అని నేను బోధిస్తున్నానని పరిశైలతో చెప్తూ కనికరమనే కోరుచున్నాను కానీ బలిని కోరను అని చెప్పాడు ప్రభు పరిశైలతో పరిశైల ఉద్దేశం ఏంటి అయ్యా బోధకుడా కూడా వారి పాపులు వారి సొంకరులు వాళ్ళతో కలిసి భోజనం చేయాల్సిన అవసరం ఏంటి వాళ్ళకు రక్షణ సందేశం ఇవ్వాల్సిన అవసరం ఏంటి వారికి దైవ సంబంధమైన ఆశీర్వాదాలు ఇవ్వాల్సిన అవసరం ఏంటి వారు శంకరులు కనుక వారు పాపులు కనుక వారి పాపాన్ని బట్టి వారి శాపాన్ని బట్టి కూడా వారు బలి కావాల్సిందే బలి అవ్వాలి పాపాన్ని బట్టి శాపాన్ని బట్టి ఈ శంకరులు పాపులు బలి అవ్వాలి దేహంలో బాధలు పడాలి మరణానంతరం వారు నిత్య నాశనానికి నరకానికి పోవాలి ఎందుకయ్యా పాపులతో స్నేహం ఎందుకయ్యా శంకరులతో స్నేహం ఎందుకయ్యా వారితో భోజనం చేస్తావు ఎందుకయ్యా వారితో సహవాసము చేస్తావు వారు బలి కావాలి అని పరిచయలు కోరుతున్నప్పుడు ప్రభు చెప్పారు నేను కనికరమనే కోరుచున్నాను కానీ బలిని కోరను అను వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి అని చెప్పాడు అయ్యా మీరు అనుకున్నట్లుగా బలి కోరడానికి నేను రాలేదయ్యా కనికరమనే కోరుచున్నాను నేను బలిని కోరక కనికరమనే కోరుచున్నాను అనే వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకునండి మీ ఇండ్లకు వెళ్ళి నేర్చుకునండి మీ ధర్మశాస్త్రాన్ని పఠించి నేర్చుకునడి కనికరమనే కోరుచున్నాను కానీ బలిని కోరువాడను కాదు ఆ వాక్య భావం ఏమిటో ఆ అర్థం అర్థమేమిటో మీరు వెళ్ళి ఇక నాతో మాట్లాడటం చాలించి ఇక నాతో వాదించడం చాలించి మీరు మీ ఇండ్లకు వెళ్ళి కనికరమనే కోరుచున్నాను కానీ బలిని కోరునాను వాక్యభావం ఏమిటో నేర్చుకురుడని యేసు ప్రభు చెప్పి అక్కడ నుండి వారిని పంపించి వేశారు అంటే ప్రిలారా ప్రభు కనికరమనే కోరుచున్నాడు బలిని కోరువాడు కాడు అను వాక్య భావం పరిశీలకు అర్థము కాలేదు అందుచేతనే నీతిమంతులైన వారు మాత్రమే రక్షింపబడాలి అని శంకర్లు పాపులు బలి కావాల్సిందే దేహంలో బలి కావాల్సిందే ఆత్మలో బలి కావాల్సిందే అని తప్పుడు భావంతో ఉన్నప్పుడు ప్రభు వారిని హెచ్చరించి గద్దించి అయ్యా శంకరులైనా పాపులైనా ఏ ఒక్కరు తమ పాపాన్ని బట్టి శాపాన్ని బట్టి బలి అయి నిత్యనాశనానికి నరకానికి పోవడానికి వారిని తీసుకుపోవడానికి నేను రాలేదయ్యా బలి అయ్యే ప్రజలకు కనికరము చూపించి ఆ ప్రజలను బ్రతికించి నితజమ ఇవ్వడానికి పరలోకం ఇవ్వడానికే వచ్చాను అని ఆ వాక్య భావం మీకు అర్థం కాలేదు గనుక మీరు మీ ఇండ్లకు వెళ్ళి ధర్మశాస్త్రాన్ని చదివి నేర్చుకోమని ఒకవేళ అది అర్థము కాకపోతే ఇలాంటి తప్పుడు భావంతోనే జీవిస్తారు అని చెప్పి పరిశైలను హెచ్చరించి పాపులు శంకరులతో సహవాసము చేసి పాపులను పిలవడానికి వచ్చానయ్యా వీరు బలి కావాలని కోరలేదయ్యా రోగులను స్వస్థపరచడానికి వచ్చానయ్యా రోగములతో నశించిపోవడం నేను కోరుకోలేదయ్యా అని చెప్పి ఆ వాక్యభావం నేర్చుకోమని వారిని పంపించా ఇక్కడ సుంకరులు పాపులు పాపాన్ని బట్టి శాపాన్ని బట్టి బలి కావలసిన పరిస్థితులు వాళ్ళు బలి కాకుండా కనికరమని ఎలాగు వారు పొందాలో అని మంచి బోధకుడైన యేసుక్రీస్తు శంకర్లతో పాపులతో సహవాసము చేసి వారి బలి కాకుండా కనికరాన్ని కోరుట ఎట్లును వారికి బోధించినట్లుగా చూస్తున్నా మన దేవుడు మంచి బోధకుడు మనల్ని బలి కానివ్వకుండా దేవుని కనికరము ఎలా పొందాలో నేర్పించేవాడు మతశివార్త పన్నెండు ఏడులో కూడా కనికరమనే కోరుచున్నాను కానీ బలిని నేను కోరను అను భావం ఏమిటో మీకు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులను తీర్పు తీర్చకపోవుతును ఎందుకు ప్రభు కరికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరును వాక్య భావం ఏమిటో వెళ్ళి నేర్చుకోమని చెప్పారు కరికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరును వాక్య భావం ఏమిటో మీకు తెలిసి ఉంటే అని ఎందుకు చెప్తున్నాను కరికరమనే కోరుచున్నాను కానీ బలిని కోరును అను వాక్యభావం వారికి తెలియకపోతే నిర్దోషులను దోషులను తీర్పు తీర్చే ప్రమాదం ఉంది వాస్తవాన్ని అవాస్తవంగా బోధించే ప్రమాదం ఉంది సత్యాన్ని అబద్ధముగా మార్చే ప్రమాదం ఉంది అందుకే ప్రభు అంటున్నారు హరికరమని కోరుచున్నాను కానీ బలిని కోరను అని వాక్యభావం ఏమిటో మీకు తెలిసి ఉంటే మీకు తెలియడం లేదు అందుకే నిర్దోషులను దోషులను తీర్పు తీరుస్తున్నారని చెప్తూ ఈ అధ్యాయంలో మతేశ్వరార్త పన్నెండవ అధ్యాయం ఆరంభ దినాలలో ఉన్న వచనాలలో ఒకనొక సందర్భాల్లో దావీదు తనతో ఉన్నవారు దేవాలయంలోనికి వెళ్ళి యాజకులు తప్ప మరి ఎవరును తినకూడని ఆ సముఖపు రొట్టెలను తిన్నారు యాజకులు తప్ప మరి ఎవరినూ ఆ సముఖపు రొట్టెలు తినకూడదు కానీ ఆకలితో ఉన్నప్పుడు దావీదును తనతోనున్న వారు దేవాలయంలోనికి ప్రవేశించి ఆ సముఖపు రొట్టెలు తినియు వారు నిర్దోషులుగా తీర్చబడ్డారు వీరేమో పరిశైలేమో యాచకులే తినాలి కదా వేరే కూడా తినకూడదు కదా వీరు దోషులు అని తీర్పు తీరుస్తున్నారు కానీ ప్రభు వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు ఆకలితో ఉన్నారు కడుపు మాడుతున్న పరిస్థితుల్లో ఉన్నారు బాధలో ఉన్నారు అవసరతలో ఉన్నారు కావాలని చేసింది కాదు ఆకలి తీర్చుకుని నిమిత్తమై వారు అలాగ చేశారు కనుక ఈ పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో వారు చేశారో దానిని బేరేజు వేస్తూ కనికరమనే చూపాలు కానీ వారు బలి కావాలని కోరుకోకూడదయ్యా అని చెప్పి దావీదు తనతో ఉన్న ప్రజలు సముఖపు రొట్టెలు తిని బలి కావలసిన పరిస్థితిలో వారి బలి అవడం కోరని దేవుడు కనికరాన్నే చూపించి ధర్మశాస్త్ర ప్రకారముగా దోషులుగా తీర్చబడవలసిన దావీదు తనతో ఉన్న వారిని తన కనికరము చూపించి నిర్దోషులనుగా తీర్చినట్లుగా చూస్తూ ఉన్నా అవును ప్రియలారా యశు వారి యొక్క కనికరం దోషులను నిర్దోషులుగా చేస్తా స్పర్శలు దావీదు తనతో ఉన్నవారు దోషులు అని చెప్తుండగా దేవుడు వారు నిర్దోషులను చెప్పాడు ఆకలితో ఉన్నారయ్యా అవసరతలు ఉన్నారయ్యా ఆ సమయంలో ఇంకేమీ దొరకలేదయ్యా తినకపోతే చచ్చిపోతారయ్యా బలైపోతారయ్యా అలాంటి తరుణములు కనికరము చూపి బ్రతికించడానికి ప్రయత్నము చేయాలే కానీ చట్టమంటూ వేదమంటూ వారిని చంపకూడదయ్యా బలి కోరడానికి నేను రాలేదయ్యా కనికరమనే కోరడానికి వచ్చానయ్యా ఆ వాక్య భావము మీకు తెలియలేదు కనుక అక్షరార్థంగా చూపి చూసి వారిని దోషులు అని తీరుస్తున్నారే కానీ నా దృష్టిలో వారు నిర్దోషులే నేను వారి మీద కనికరం చూపుతున్నాను అని చెప్పాయి ఆనాడు దావీదు తనతో ఉన్నవారు దోషులుగా ఉన్నవారు దేవుడు తన కనికరము చూపి నిర్దోషులుగా వారిని చేసినట్లుగా చూస్తున్నా అధ్యాయం ఆరువాధ్యాయం ఆర్వచనంలో నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను దహన బలుల కంటే దేవుని కూర్చున్న జ్ఞానము నాకు ఇష్టమైనది అని వ్రాయపడింది దేవుడు బలిని కోరేవాడు కాడయ్యా కనికరమనే కోరువాడు దహన బలు దేవుడు కోరువాడు కాదు ఒకనొక సందర్భంలో కీర్తనకారుడు అంటాడు అయ్యా నువ్వు బలి కోరువాడు కాదయ్యా నువ్వు కోరితే నేను బలును అలా అర్పిస్తాను అని చెప్పాను విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి మనం బలి కావాలని కోరడం లేదు దేవుని కనికరాన్ని పొందాలని కోరుతున్నాడు దహన బలుల కంటే జంతు బలి కంటే దేవుని కూర్చిన జ్ఞానము మనం పొందుకోవాలని కోరుతున్నాం పాత నిబంధనలో జంతువులు బలి అయ్యాయి నూతన నిబంధనలో మన పాపాన్ని బట్టి మన శాపాన్ని బట్టి మనం బలి అయి నిత్యనాశనానికి నరకానికి పోవడం ఇష్టం లేక మీ పాపాన్ని బట్టి శాపాలను బట్టి మీరు బలి అయిపోవాలని కోరుకోలేదయ్యా నా జ్ఞానం మీరు పొందుకోవాలి అని నా యద్ద వస్తే నన్ను స్వీకరిస్తే నాకు చోటిస్తే నా కనికరము ద్వారా బలి నుండి తప్పింపబడి కనికరం పొందుతారని అవసరమైతే మీ కొరకే నేను బలి అయిపోతాను అని ప్రభు చెప్పాను కనుక ప్రిల్లరా కలువరు శిలువలో క్రీస్తు మన కోసం బలి అయిపోయి ఉండగా ఇంకా మనం బలి అవ్వాల్సిన అవసరం లేదు ఆయన కూర్చున్న జ్ఞానం మనం సంపాదిస్తే చాలు మనం బలి కాకూడదని ఆయన బలి అయిపోయాడు ఆయన బలి ద్వారా శిలువలో మనకు కనికరము దొరుకుతుంది రోమాపత్రిక తొమ్మిదవ అధ్యాయం పది ఆరు వచనాలు చూస్తే ఎవరిని కరుణింతును వారిని కరుణింతును ఎవని ఎడల జాలు చూపుతును వారి ఎడల జాలు చూపుతును కాగా పంతగోరు వాని వలనైనను ప్రయాసపడు వాని వలననైనను కాదు కాని కరుణించు దేవుని వలననే ఆగును అని వ్రాయబడింది ఆయన కరుణించే దేవుడు జాలు చూపే దేవుడు అరణ్యంలో ఇస్రాయిలు దేవుని కరుణ పొందాలి అని తలంచలేదు దేవుని జాలి పొందాలి అని వారు తలంచలేదు కానీ ఇస్రాయిలు దేవుని కరిక కనికరం పొందాలని తలంచకపోయినా జాలి పొందాలని తలంచకపోయినా వారు పొందాలని వారు ప్రయాసపడాలని ప్రయత్నం చేయనప్పటికీ ఆ అరణ్యంలో ఆ ఇస్రాయిల మీద దేవుడు కనికరాన్ని చూపించాడు జాలి చూపించాడు అయ్యా మీరు బలి కావాలని కాదు కరుణను పొందాలి జాలిని పొందాలి కరుణించు దేవుని వలననే సమస్తము ఆగును అని చెప్పి ఇస్రాయేల్ని దేవుడు అరనే యాత్రలో కరుణించాడు మనలను కూడా గొలుగత కొండ మీద కరుణించినట్లుగా చూస్తా ఉన్నా పదకొండవ అధ్యాయం ముప్పై నుండి ముప్పై రెండు వచనాలు మనం చూసినట్లయితే మీరు గత కాల ముందు దేవునికి అవిధేయులయ్యుండి ఇప్పుడు వారి అవిధేయుతను బట్టి కరుణింపబడితే అటు వలనే మీ ఎడల చూపబడిన కరుణను బట్టి వారును ఇప్పుడు కరుణ నందు నిమిత్తమై ఇప్పుడు వారు అవిధేయులై ఉన్నారు అందరి ఎడల కరుణ చూపవలనని దేవుడు అందరిని అవిధేయత స్థితిలో మూసివేసి బంధించి ఉన్నాడు గతకాలమందు దేవునికి మనం అవిధేయులం కాదంటారా ఎవరు గతకాలమందు దేవునికి అవిధేయులు మనమే అనే జనాంగం మనం అవిధేయులం ఇప్పుడు వారి అవిధేయతను బట్టి కరుణింపబడితేమి ఎవరు ఇస్రాయేలు అవిధేయతను బట్టి మనం కరుణింపబడితే ఇస్రాయేళ్లు అవిధేయత చూపించారు కాబట్టి మనం కరుణింపబడ్డాం దేవుడు మనకు కరుణను చూపించా గొలుగుతో ఆ కొండ మీద భూమికి ఆకాశానికి మధ్యలో ఆయన వ్రలాడి ఆయన దేవుని కనికరాన్ని చూపించాడు ఇప్పుడు ఇస్రాయేళలు కనికరము పొందు నిమిత్తమై వారు అవిధేయులై ఉన్నారు ఇస్రాయేళ్ల అవిధేతను బట్టి మనం కనికరం పొందాము మనము అవిధేయులు అయినప్పుడు మరలా వారు కనికరము పొందాలి అని అందరి ఎడలా తన కనికరము చూపాలని దేవుడు అందరిని అవిదేత స్థితులు మూసివేసి బంధించి ఉన్నాడు అన్ని ఏమి ఇస్రాయేలీలునేమి అందరిని దేవుడు ఎందుకు అవిధేత స్థితులు మూసివేసి ఉన్నాడు అంటే ప్రియులారా మన అందరి ఎడల కరుణికరమును చూపాలి అని కరుణను చూపాలి అని శిలువ విరేయబడిన క్రీష్ ద్వారా రక్షింపబడాలి అని ఆయన కలువర శిలువలో ప్రారంభించినట్లుగా చూస్తున్నాం చివరి వచ్చిన జ్ఞాపకం చేసుకుని ముగించుకుందాం చూడండి పిల్లారా మార్కుశ వార్త పదిహేను అధ్యాయం ఇరవై ఏడవ వచ్చినప్పుడు చూస్తే మరియు కుడివైపున ఒకనిని ఎడమవైపున ఒకరిని ఇద్దరు బందిపోటు దొంగలను ఆయనతో కూడా సిల్వ వేసి ప్రిల్లరా మనకు కనికరము చూపించాలి అని మనం బలి కాకూడదని ప్రభువే బలి అయిపోయాడు ఎలాంటి పరిస్థితుల్లో ఎవరి మధ్యలో బలి అయిపోయాడు తెలుసా ప్రిల్లరా కుడివైపున ఒక బందీ పోటు దొంగ ఎడమ వైపున ఒక బందీ పోటు దొంగ ఆ బందిపోటు దొంగల మధ్యలో తాను కూడా ఒక బందిపోడు దొంగలాగా చిత్రింపబడి కనికరము లేని మరణాన్ని భయంకరమైన చిత్రహింసలతో కూడిన మరణాన్ని ఆయన భరించారు అనేక ప్రాచీన ప్రతులలో అప్పుడు ఆయన అక్రమకారులను నొకనిగా ఎంచబడినని చెప్పు లేఖనం నెరవేరినది అని కూర్చోబడింది ఆయన బందిపోడు దొంగల మధ్యలో కనికరములు లేని మరణాన్ని భరించి అక్రమకారుల్లో ఒకనిగా ఎంచబడ్డాడు ఎందుకు తెలుస పిల్లరా ఆయన సిలువ మరణ పునరుత్నాల ద్వారా మీరు కనికరము పొందాలి అని మీరు బలి కాకుండా మిమ్మల్ని బ్రతికించడానికి నిత్య జీవం ఇవ్వడానికి ఆయన బలి అయిపోయే సంగతి తెలిసి తమ జీవి మీ జీవితాలు ప్రభువుగా అప్పగించుకొని నిత్యజీవం పొందాలి అని కనికరము లేని మరణం ఆయన భరించాడు కనికరము లేని బలి ఆయన పొందాడు కనికరముతో నీకు ఆహ్వానం ఇస్తున్నాడు బ్రతకమంటున్నాడు బ్రతికిస్తానంటున్నాడు ప్రభు దగ్గర రండి బ్రతకండి బ్రతికించబడండి నిత్యజీవం పొందండి అట్టి కృప ప్రభు మీ అందరికీ దయచేయనుగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం దయాలుడా కృపగల తండ్రి స్థుతులు మీరు చెప్పమన్న మాటలు చెప్పాం ఈ సంగతులు బిడలు అర్థం చేసుకుని కలవరు శిలువలో మీ కనికరాన్ని పొందుకొని నాశనమును తప్పింపబడి నితజ్యోవం పొందులకు సహాయం చేయమని మా కణికరము కొరకై మా ఆశీర్వాదము కొరకై కలవర శిరువులో బలి అయిపోయిన యేసుక్రీస్తు వారిని నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి ఆమె